అబ్బో ఏంటన్నాయ్ రూమ్ లో బ్యాంక్ పెట్టావ్? నీకోసమే. ఇంకెంతుంది తమ్మి, ఒక్క రోజునే 24 గంటలు ఎందుకు తమ్మి టెన్షన్? మనకైతే 20-20 మ్యాచ్ అయినా సరే రిజల్ట్ ముందుగానే తెలవాలి. గీ పైసలు తీసుకుని ఉన్నాడు. ఎక్కడికన్నాయ్? ఏడుగానే పో, కానీ గీడికి వెళ్ళిపో. ఎంత ఉంది ఇందులో? ఎంత కావాలి నీకు? 5 లక్షలు ఉన్నాయా? 5-5, 20 లక్షలు ఉన్నాయి, తీసుకోపో. అట్లా కదా నాయ్, సరదాగా పంది వేద్దాం. ఇగో ఇగో, గిట్లాంటి పందాలు అయితే నీతో లేవు, గీదైతే ఫేర్. గీ పైసలు తీసుకో, చెల్లు ఉడాయించ్, అవుట్ అయిపో. ఇంకా 24 గంటలు టైం ఉంది కదా నాయ్, ఓ 12 గంటలు టెన్షన్ పడు, 12 గంటలు తర్వాత చెప్తా. అట్లయితే 12 లక్షలు తగ్గుతాయి. ఇంకా 13 ఉంటాయి కదా నాయ్, చాలు నాయ్, అది చాలు. నాకు బతికే అర్హత లేదమ్మా, నాలాంటి వాడు బతకూడదు. ఏమైంది చిన్నానా? నీకు తెలియదమ్మా, పరువు మర్యాదలే ప్రాణంగా బ్రతికే అన్నయ్య, అలాంటి అన్నయ్యకు తెలియకుండా చెయ్యకూడని పనులెన్నో చేశాను. ఎవరినైతే అన్నయ్య సహించుకుంటాడో వాళ్ళతో కలిసి మొత్తం కోల్పోయానమ్మా. 3 కింగులు రాజుగారికి కాకపోతే ఎవరికి పడతాయిరా కింగులు? మాలాంటి యదవలకు పడతాయి. 3 ఆసులు రాజుగారు కాదు, పెద్ద లూజుగారు. పోగొట్టుకున్నోళ్ళందరూ పెద్ద మనుషులరా, మరొక్కసారి ప్రోత్సహించాలి. కానియండి, మరొక్క ఆట ఆడతాం. ఏముందనే అత్తాడు, దస్తావేజులు కూడా తాకట్టు పెట్టాడు ఆయన. నోర్మయ్యహే, ఉన్నదేదో నీకేం తెలుస్తుందిరా. ఏసెయ్యండి, మెత్తగా ఉంటది. జిన్నేసిన కొబ్బరి బండా వేస్తే అది మిలిటరీ పట్టు అంటే. నువ్వు ఉన్నావు, గంటన్నర తాగుతావు, ఒక్కడ తాగమంటే సోడా కొట్రా. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే రాజుగారు, ఆస్తులు వద్దండి. ఇప్పుడు మీరు పోగొట్టుకున్నవన్నీ మీకే ఇచ్చేస్తాను. నాకు కావాల్సింది మీరు నాకు ఇస్తే. ఈడు నా కొడుకు సింగరాయిగాడు, మన దగ్గర డబ్బు చాలా ఉందండి, పవరు చాలా ఉందండి. పరువు లేకపోవడం వల్ల పవరు తగ్గిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది పరువు అండి, దాన్ని అంటిపెట్టుకునే పొగరండి. మా వాడికి మీ అన్నయ్య గారు అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే. అయ్యో బాబోయ్, అలా మీదకి రాకండి. మరి తమరు సంతకాలెట్టిన దస్తావేజులన్నీ రోడ్డు మీద అడిపోతాయి. ఇద్దరికీ ఉభయతారకు ఒక అగ్రిమెంట్ మీద సంతకం పెట్టండి. మా వాడికి మీ అన్నయ్య గారు అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తామని ఆ దస్తావేజులన్నీ అట్టుకుపోండి. అన్నయ్య గారిని ఒప్పించగలరు, తప్పే ఉంది. మోసపోయానమ్మా, పూర్తిగా మోసపోయాను. నేనే పెట్టాను సంతకం, తర్వాత వాడే పేపర్లు ఇవ్వలేదు. ప్రతిరోజు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, బయట పెడతానని. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఖచ్చితంగా ఈ సమస్యకి అయితే చావు పరిష్కారం కాదు. కావాలంటే నాతో మంచి టైం చూసి నేను మాట్లాడతాను. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయకండి. శుభోదయం. ఇదేం భాష? భాష ఏముందన్నాయి, 13 ఇస్తే పట్టుకెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను. ఫేరేనా ఏమైనా కిరికిరి ఉన్నదా? ఇందులో కిరికిరే ఉందన్నాయ్, నువ్వు ఈ సూట్ కేసు ఇచ్చేస్తే మళ్ళీ నీ పెళ్లికే రావటం. ఏ పెళ్లి కూడా రావద్దు. అలాగైతే 5 ఇవ్వాలి. తీసుకో. నోట్లు కొత్తగా ఉన్నాయి, కొంప తీసి కొయ్యమత్తూరు కాదు కదా. ఏ ఒరిజినల్ కావాలంటే చెక్ చేసుకో. ఓపిక లేదన్నాయ్, కరెక్ట్ గానే కొట్టుంటావు. ఓకేనాయ్, బాబాయ్, టాటా, వస్తాను. అన్నయ్య, కొంప తీసి టైం బాగుంది అనుకో, సాయంత్రం లోపల నీ 5 లక్షలు తీసుకొచ్చి తిరిగి ఇచ్చేస్తాను. అవసరం లేదు, నువ్వు రావద్దు అనేది మన అగ్రిమెంట్. పంపిస్తానన్నాయ్. ఏమంటో రాజుగారు, నమస్కారం అండి. ఒంటి చేతి నమస్కారం, సంస్కారం కాదు. బాగా చెప్పానా? సూపర్ అండి, మీరు ఈ బట్టలు దగ్గర ఆడిపోతున్నారు. గంజి పెట్టిచ్చా? ఇప్పుడు నీతో పందాలు కట్ట మానేసా తెలుసా? పందాలు ఎవరు కావాలండి? అదో పందాలు రాజుగారు, రండి చెప్తాను. ఐదేంటి చెప్పు. అసలు నిజాన్ని మీ మొహం చూస్తుంటే పోయిన జన్మలో మీరే కృష్ణదేవరాయలు, ఏ కిర్లోస్కరు, ఏ కిరాబుద్దినో. కిరాబుద్దినా? ఆడవాడు నాకు తెలియదండి. నీకు తెలీదా? అయితే ఓకే. ఏంటన్నాయా, ఇవాళ్ళకి ఏదైనా సాయం చేయాలనిపిస్తుంది. ఏం కావాలి కోరుకో? నాకేం కావాలండి రాజుగారు,
ఇవాల్ మాత్రం మీరు ఏ పంది వేసినా గ్యారెంటీగా గెలుస్తారండి. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పడం ఏంటండి, ఊరంతా కోడే కూస్తుంటాను. తెల్లారి గంట నాకు కూడా అనిపించింది, పందెం ఏంటో చెప్పు. సింపుల్ అండి, ఒకవేళ మీరు గెలిచారనుకోండి ఇదిగో చూసిందంటే మొత్తం తను తీసుకుని నాకు వంద చూద్దాం. భయపడకండి, ఒక ఐదు నిమిషాలు కదలకుండా మెదకొండ పడుకోవాలి. శవలాగా పడుకుంటా, మరి మాట్లాడచ్చా? శవ ఎక్కడ మాట్లాడుద్దా? అవును కరెక్టే, శవ మాట్లాడదు. మా ఆవిడ ఎప్పుడు చదువుతుంటది పని పాట లేకుండా తిని శవంలా పడుకుంటామని. ఐదు నిమిషాలు పడుకుంటే చాలా ఈజీ. ఒకవేళ నువ్వు ఓడిపోతే? మీరు ఎందుకు ఓడిపోతారండి, ఇవాళ మీరు గ్యారంటీ గెలుస్తారు. అవును నువ్వు చెప్పావు కదా, మరి పని అక్కడ చెప్పు. ఇక్కడే నేను 1 2 3 అనగానే పడుకోవాలి. రెడీయా? 1 2 3 అప్పుడుకున్నా. రాజుగారు చనిపోయారు, రాజుగారు చనిపోయారు, రాజుగారు పోయారు. సమయానికి ఎవరు లేరే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి. శవాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళి ఏం చేస్తావమ్మా? ఐదు నిమిషాల తర్వాత లేస్తే డంగైపోతారు. ఆపండి, పాపి చిరాయి పని వాడు చావడం ఏంటి? వాడు నిండు నూరేళ్ళు బతికి పక్క వాళ్ళ అందరినీ చంపుతాడని వాడు జాతకంలో రాసింది. రే వరదరాజులో వంగలేను కానీ అసలు చెయ్యి తీ నాడు చూస్తాను. తొందరగా చూసుకో. లేరు అసలు వచ్చావు అక్కడికి, మీ ఇద్దరు ఏదో ఆటలాడుకుంటుంటే. అసలు ఇదంతా నీ వల్లే. ఇప్పుడు నేను ఓడిపోయాను కదా, ఏం చేయాలి? తోటమూర్తి ఇల్లు ఎక్కడ చూపించాలి. అదిగో అదే చూపించాగా నేను వెళ్తున్నా. ఎక్కడికి? నేనేం చెప్తే చేయాలి. అవునా? అవును అనుకో. అదండి నేను అడిగినప్పుడు ఈ డబ్బు ఇవ్వండి. ఇక్కడ అన్నోళ్ళు ఎవరు గెలవరు, అందరూ ఓడిపోతారు తెలుసా? చూద్దాం. లోనా బయట? మనం బయట ఎక్కడ ఉన్నాము? లోనేగా. లోను లక్ష. అలా చూస్తారంటే లక్ష కొట్టు. లోన లక్షకి లక్ష. మళ్ళీ కలపండి. ఏంటి కలిపేది? నువ్వు ఆడాల్సింది ఇక్కడ కాదు, అక్కడ. కొబ్బరి బొండం ఒకటేసాయి, సబ్ సమ్మగా లోపలికి వెళ్ళిపోతుంది. మనకు అలవాట్లేదు బాబాయ్ కొబ్బరి బొండాలు అవి. మనకి ఏదైనా బిల్కుల్ రా. గట్టి క్యాండిడేటే, తీసిరా ఒకటి. మొత్తం కాసేస్తావు పోతాయి. ఎందుకు పోతా రాజుగారు? మూడు ఆశలు తీయండిరా. నేను చెప్పానా పోతాయని? కంగారు పడతారు ఎందుకు రాజుగారు? నా దగ్గర మూడు ఆశలు ఉన్నాయి, నీ దగ్గరికి ఎలా వచ్చాయి? ఆ సంగతి నేను అడగాలన్నాయి. ఈ కలర్ ఏంటి, ఈ కలర్ ఏంటి అన్నాయ్? ఇంకో ఆడేద్దాం. వద్దు, ఇవాళ నీతో ఆడను. నీ హ్యాండ్ రైజ్ లో ఉంది, రేపు రాపో. మనకంత టైం లేదే, ఆఖరి పందు. నేను చెప్తాను. నాలుగు ముక్కలు, ఇందులో ఒకే ఒక ఆశ ఉంది. ఒక ముక్క నాకు, మూడు ముక్కలు నీకు. ఆశ నాకు పెడితే నేను గెలిచినట్టు, అది నీకు పెడితే నువ్వు గెలిచినట్టు. ఆడవా? ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు, పన్నెండు, పదమూడు, పద్నాలుగు, పదిహేను, పదహారు, పదిహేడు, పద్దెనిమిది, పంతొమ్మిది, ఇరవై, ఇరవై ఒకటి. ఇరవై ఒక ముక్కలు, ఇందులో ఒకే ఒక ఆశ ఉంది. ఇరవై వేరే ముక్కలు, ఒకటే పందెం. ఏం కావాలి? మిలిటరీ రాజుగారు పెట్టిన పేపర్స్. పేపర్లేంటి? మీకు తెలియదు రాజుగారు, మీరు ఊరుకోండి. రండి. బావా అసలు మీరున్నాను రాజుగారు. నీ చేతిని నమ్మను, నా చేత్తో వేస్తా. సరే అలాగే, కానీ బ్యాడ్ లక్ అన్నాయి, ఇది ఆడుంటే నువ్వే గెలిచేవాడివి.
థ్యాంక్స్ అన్నయ్య, వచ్చిన పని అయిపోయింది. ఏసేంట్రా కొడుకుల్ని? ఏం జరుగుతుండది ఇక్కడ తమ్ముడు? హోర్ని ఒక్కడిని చేసి ఎంతమంది కొట్టుడేంట్రా? ఇదిగో అది కొత్త గొన్న, సెకండ్కి 16 రౌండ్లు బుల్లెట్ పోతాయి. ఓ 20 నిమిషాలు కాల్చు కొడుకుల్ని.